అని అక్కడికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బత్త సత్యనారాయణ రావడం జరిగింది. అయితే ఆలయ పనులు శంకుస్థాపనకు సంబంధించిన పనులు జరుగుతూ ఉండగానే అక్కడికి ఆలయ ధర్మకర్తగా ఉన్న అశోక్ అద్భుతరాజు అక్కడికి వచ్చారు. తనకి కనీసం ప్రోటోకాల్ ప్రకారం కూడా ఈ ఆలయ శంకుస్థాపనకు సంబంధించి ఎటువంటి వివరాలు అందించలేదని, ఆలయ ప్రోటోకాల్ ఏ విధంగా పాటించట్లేదని అక్కడ అధికారులతో వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ శంకుస్థాపన చేయడానికి ఏవైతే పలకల్ని సిద్ధం చేశారో వాటిని అశోక్ గజపతిరాజు పక్కకు నెట్టివేయడం జరిగింది. దాంతో అధికారులకి అశోక్ గజపతిరాజుకి మధ్య వాగ్వివాదం జరిగింది. తాను ధర్మం ప్రకారం అలాగే చట్టం ప్రకారం కూడా తాను ఈ ఆలయానికి ధర్మకర్తనని, దానికి కనీసం ప్రోటోకాల్ పాటించైనా తనకి ఇక్కడ ఆలయానికి సంబంధించిన శంకుస్థాపన జరుగుతుందని తెలియజేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన అధికారులతో వాగ్వాదం చేశారు. అయితే దాంతో రెండు వర్గాలు, అంటే పక్క అధికార వర్గ అధికారానికి సంబంధించిన వారు, మరొక పక్క అశోక్ గజపతిరాజు వర్గానికి మధ్య మాటలు ఒకరికొకరు మాటలు విసురుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చింది ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తామంటే ఆ మాట